Hi friends, welcome to Pavani Editions. This is Pavani. So today's video is post of all education and psychology sambandhinchindi andi andulo manaki computer science oka part kada part b lo computer science kuda undi so daniki related internet ane oka topic meeda oka 50 questions andi computer basics lo internet ane oka topic meeda 50 questions untunnayi so miss avakunda chivar daaka chudandi. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ఓన్లీ. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో ఫస్ట్ క్వశ్చన్, టీసీపీ ఐపీ ఈజీ, ద ఆన్సర్ ఇస్ ప్రోటోకాల్. అంటే టీసీపీ ఐపీ ఏంటిది అనేది ప్రోటోకాల్. సెకండ్ క్వశ్చన్, ఓఎస్ఐ స్టాండ్స్ ఫర్. సో ఓఎస్ఐ అనేది దానికి అబ్రివేషన్. ఓఎస్ఐ స్టాండ్స్ ఫర్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఆన్సర్ ఇస్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. సో థర్డ్ క్వశ్చన్, టీసీపీ ఐపీ మెయిన్లీ యూజ్డ్ ఫర్. టీసీపీ ఐపీ అది ఎక్కువగా యూజ్ చేసే దేనికి ఈ ప్రోటోకాల్ అంటే, ఆన్సర్ ఆల్ ఆఫ్ దీస్. అండ్ ఏమేమి ఉన్నాయో ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఫైల్ ట్రాన్స్ఫర్, ఈమెయిల్, రిమోట్ లాగిన్ సర్వీస్. సో ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్, ఫర్ ఫైల్ ట్రాన్స్ఫర్, ఈమెయిల్ అండ్ రిమోట్ లాగిన్ సర్వీస్. సో ఫోర్త్ క్వశ్చన్, ఐపీఎక్స్, ఎస్పీఎక్స్ యూజ్డ్ ఫర్. సో వీటిని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, నోవల్ నెట్వేర్. ఫిఫ్త్ క్వశ్చన్, నెట్ బయాస్ ఈజ్ డెవలప్డ్ బై. సో నెట్ బయాస్ అనేది డెవలప్ చేసిన వారు ఐబీఎం. సో సిక్స్త్ క్వశ్చన్, విచ్ ఐఈఈ స్టాండ్స్ ఈజ్ డెవలప్డ్ ఫర్, సిఎస్ఎంఏ అండ్ సిటీ. సో యాక్చువల్లీ ఈ IEEE 802.3 డెవలప్ చేసిన వారు సిఎస్ఎంఏ అండ్ సిటీ. సో సెవెంత్ క్వశ్చన్, విచ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ డేటా లింక్ లేయర్. సో విచ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ డేటా లింక్ లేయర్. ఆప్షన్స్ ఆర్ ఎల్ఎల్సి, ఎంఏసి, బోత్ ఏ అండ్ బి, అండ్ డి ఈజ్ నన్ ఆఫ్ దీస్. సో ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్ బి. సో పార్ట్ ఆఫ్ ఎ డేటా లింక్ లేయర్ ఈస్ ఎల్ఎల్సి అండ్ ఎంఏసి. ఎయిత్ క్వశ్చన్, విచ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ఈజ్ డెవలప్డ్ బై ఐబీఎం. సో విచ్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ఈజ్ డెవలప్డ్ బై ఐబీఎం, సిస్టమ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్. సో సిస్టమ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ని డెవలప్ చేసిన వారు ఐబీఎం. సో నైన్త్ క్వశ్చన్, డాష్ ఆర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్స్ దట్ కనెక్ట్ డివైజెస్ రన్నింగ్ డిఫరెంట్ నేటివ్ ప్రోటోకాల్స్. సో ఒక హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాంబినేషన్స్లో దట్ కనెక్ట్స్ డివైజెస్ అండ్ రన్నింగ్ డిఫరెంట్ నేటివ్ ప్రోటోకాల్స్, గేట్వేస్. సో గేట్వేస్ ఆర్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్స్ అండ్ ఇట్ విల్ బీ కనెక్ట్ డివైజెస్ రన్నింగ్ త్రూ డిఫరెంట్ నేటివ్ ప్రోటోకాల్స్. సో టెన్త్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ టీసీపీ ఐపీ మోడల్. సో టీసీపీ ఐపీ ప్రోటోకాల్ మోడల్లో లోయెస్ట్ లేయర్ ఏది అంటే, నెట్వర్క్ యాక్సెస్ లేయర్స్. ఆన్సర్ ఇస్ నెట్వర్క్ యాక్సెస్ లేయర్స్. సో డాష్ ఈజ్ అన్ యాక్సెస్ ఛానల్ ఫర్ కంప్యూటర్స్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్. సో ఏంటి ఆన్సర్ ఇక్కడ? ఆప్షన్స్ సాకెట్ అండ్ బి పార్ట్, సి గేట్వేస్, డి ఈజ్ ప్రోటోకాల్. సో ఆన్సర్ ఈజ్ పోర్ట్. సో పోర్ట్ ఈజ్ అన్ యాక్సెస్ ఛానల్ ఫర్ అ కంప్యూటర్స్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ట్వెల్త్ క్వశ్చన్, హౌ మెనీ పోర్ట్స్ ఏ కంప్యూటర్ మే హ్యావ్. సో జనరలీ కంప్యూటర్కి ఎన్ని పోర్ట్స్ ఉంటుంది అంటే, ఆన్సర్ ఈజ్ 65,535. విచ్ ఈస్ ద టైప్ ఆఫ్ పోర్ట్. సో పోర్ట్ ఏంటి? సీరియల్, ప్యారలల్, ఏజీపీ. ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ దీస్. ఆల్ దీస్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ పోర్ట్. ఓకే, ఫోర్టీన్త్ క్వశ్చన్, ప్యారలల్ పోర్ట్ క్యాన్ ట్రాన్స్ఫర్ డాష్ బిట్స్ ఆఫ్ డేటా అట్ ఏ టైమ్. సో అట్ ఏ టైమ్ హౌ మెనీ బిట్స్ ఆఫ్ డేటా క్యాన్ ట్రాన్స్ఫర్ ప్యారలల్ పోర్ట్ ఈజ్ 8 బిట్స్. ఫిఫ్టీన్త్ క్వశ్చన్, ప్యారలల్ పోర్ట్ కెనాట్ కనెక్ట్. సో వేట్కి కనెక్ట్ అవ్వదు అంటే, ఆప్షన్స్ ప్రింటర్స్, స్కానర్స్, టెలిఫోన్స్ అండ్ మానిటర్స్. ది ఆన్సర్ ఈస్ మానిటర్స్. సో మానిటర్ ప్యారలల్ పోర్ట్స్ కాంట్ కనెక్ట్ టు ది మానిటర్స్. అండ్ సిక్స్టీన్త్ క్వశ్చన్, సో ఇన్ కంప్యూటర్ విచ్ రేంజ్ ఈజ్ ఇన్ రిజిస్టర్డ్ పోర్ట్స్. సో రిజిస్టర్డ్ పోర్ట్స్లో ఏది ఉంటుంది రేంజ్ అంటే, 1024 to 49151. ఆన్సర్ ఈస్ 1024 to 49151. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ పోర్ట్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్. సో ఫాస్ట్గా వచ్చే డేటా ట్రాన్స్ఫర్కి ఏది పోర్టు అంటే, ఫైర్ వైర్. ఆన్సర్ ఈస్ ఫైర్ వైర్. సో నైన్టీన్త్ క్వశ్చన్, డీఫాల్ట్ పోర్ట్ ఫర్ హెచ్డిడిపి. సో ఆన్సర్ ఈస్ 25. సో
the type of socket. In the socket, options datagram, stream, draw, all of these. So all of these are the type of a socket. Socket ki all the we one examples chap question. So next question, in which layer of OSI model IP is available? Layer 3. In layer 3 low OSI model of IP is available. So 23rd question, IP is defined in RFC 791. Answer is RFC 791. Which is the IP source routing method? So IP source routing method is, options are SSR, LSR and LLR. Last option is both A and B. So answer is both A and B. SSR and LSR is the IP source routing method. So next one, in a TCP header, source and destination header contains 32 bits. So TCP header, source and destination header contains 32 bits. Okay, next question, which is the false statement? So in the low, 4 options in nine, and you have to find the false statement. So options are TCP enable data flow for monitor, next option is it avoid network saturation, C TCP makes communication between server and client, the fourth option is in TCP IP model internet layer is closest to the user. So the last option is the false statement. In TCP IP protocol model, internet layer is closest to the user. So 31st one, which is not the application level protocol? So which is not the application level protocol? FTP is not the application level protocol. So 32nd one, RDP server runs on routers. RDP server runs on routers. Answer is routers. 33, RDP client runs on, so ikkada em annaru server within mid run avutundi ante routers. RDP client runs on host. Next question, which is the false statement? Again they are asking for some false statements. So options are telnet is used for remote login, FTP can transfer files between two hosts, TFTP relay on TCP, and last option is SMTP used to send mail message. So answer is TFTP relay on TCP. This is a false statement. So remaining are the true statements. So 35th one, the default port for SMTP is 25. The default port for SMTP is 25. And next question, SNMP used for network management. Answer is network management. SNMP used for network management. 37th one, which agency assigns IPs? ICANN. So this agency assigns IP. 9th question, which IP address is reserved for look back or local host? Which IP address is reserved for look back or local host? 120.0.0.1. okay, which class of IP is used in smaller organizations? Class C. The size of the IPv4 is 32 bits. Size of the IPv4 is 32 bits. Which is the part of IP? So part of IP is net ID, subnet ID, host ID, all of these. Answer is all of these. So IP related, net ID, subnet ID, hosted, all of these. 43rd one, the subnet mask 255.255.00 belongs to class B. So subnet mask 255.255.0.0 belongs to class B. So who provide us internet? ISP. ISP provide us internet. Which method we can connect to internet? So in which method normally we can connect to internet? Options are dial-up, SLIP, PPP and all of these. So we can normally connect to internet by using all these options, right? Dial-up and SLIP and triple PPP. So all of this is the answer. So URL stands for uniform resource locator. Answer, uniform resource locator. So normally use chestunnam, what is the URL for this, what is the URL for that, but what is the URL stands for is uniform resource locator. So 47th, which is not the server side programming language? So here they are given some options. So we'll see that first option is JSP, second option is ASP, third one is JavaScript, and D is PHP. So which is the server side programming language? JavaScript is the server side programming language. And in HTTPS, S stands for, so manaku HTTPS untundi kada, HTTP and HTTPS. So
ఆన్సర్ ఈజ్ సెక్యూర్డ్. కొన్ని సైట్స్ HTTPS కోలన్ తర్వాత మీరు ఆ యూఆర్ఎల్ ఫామ్ చేసింది పెట్ మనము టైప్ చేస్తే చేస్తేనే అవి ఓపెన్ అవుతాయి, బికాజ్ ఎస్ ఈజ్ ఆ సెక్యూర్డ్. కొన్ని ఏంటంటే HTTP కోలన్ అండ్ విల్ గివ్ ద యూఆర్ఎల్ ఫామ్, సో దట్ విల్ బీ ఓపెన్. సో హియర్ ఇన్ HTTPS ఈజ్ అ సెక్యూర్డ్. అండ్ 58th వన్ విచ్ ఈజ్ నాట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఇక్కడ కొన్ని ఇచ్చారండి, వాటిలో ఇంటర్నెట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్ ఇట్స్ నాట్ నాట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్ ఆపరేటింగ్ సిస్టమ్, డాస్, వెబ్ బ్రౌజర్, మోడెమ్. సో ఏదంటే దీంట్లో రిక్వైర్మెంట్ కాదు అంటే డాస్, DOS, డాస్ ఈజ్ ఈజ్ నాట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద 50 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఫ్రెండ్స్. సో హోప్ యూ లైక్ మై వీడియో, అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.